మన దేవుని పిల్లలారా, దేవుడు ఒక మహాలోకాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నాడు అన్నది వాస్తవం. ఆ మహాలోకాన్ని మనకి ఇవ్వాలనుకున్న ఆయనకు అడ్డంగా కోటానుకోట్ల మంది దేవదూతలు దేవునికి పరిచర్య చేసేవాళ్ళుగా, పుట్టబోయే దేవుని పిల్లలైన మనకు కూడా పరిచర్య చేసేవారుగా ఉన్నారు అని, అలాంటి దేవదూతలలో తిరుగుబాటు వర్గం ఒకటి బయలుదేరిందని, ఆ బయలుదేరిన తిరుగుబాటు వర్గం వాళ్లకు కూడా పరలోకం కావాలని, పరలోక సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని దేవునితో యుద్ధాన్ని ప్రకటించింది ఘటసర్పం. అదే మీరు ప్రకటన 12:7 వచనంలో చదివారు. అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. అపవాదని, సాతానని, ఘటసర్పమని రకరకాల పేర్లతో పిలువబడిన ఇది దేవుని సైన్యాలైన మిఖాయేలుతో యుద్ధం చేయలేక పరలోకం నుండి గెంటివేయబడిందని, అలా గెంటివేయబడిన అపవాది తొలి మానవ జననము వరకు ఎదురు చూసినట్టుగా మనం చూసాం. ఇక ఆ ఘటసర్పం పరలోకంలో ఆరంభించిన యుద్ధ భేరి భూమి మీద మనుషుల మధ్య ఇప్పటికనే మనుషులు మనుషులు యుద్ధం చేసుకొని కొట్టుకు చంపుకునే పరిస్థితి ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు మనకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పరలోకంలో దేవుని సైన్యాలతో తలవడలేక పడద్రోయబడింది. అలా పడద్రోయబడిన దాని గురించి బైబిల్లో ఏం రాశాడో చూడండి. ప్రకటన గ్రంథం 12:12 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని మన కోసం చెప్పబడింది. అందుచేత పరలోకమా, పరలోకంలో ఉన్నటువంటి దేవదూత మిగిలిన దేవదూత గణములారా, కోట్లాది మంది మీరు ఉత్సహించండి. మీరు భూమి సముద్రమా, మీకు శ్రమ, భూమికి శ్రమ అన్నాడు. ఎవరికి శ్రమట? భూమి సముద్రమా, మీకు శ్రమ. బాంబులతో, విమానాలతో, మరణాయుధాలతో, భయంకరంగా కత్తులతో, గుదిలతో, కొడవళ్లతో, మరి ఎన్ని మరణాయుధాలు ఈరోజు గొడ్డళ్లతో నరుక్కుంటున్నారు మనుషులు. ఎందుకు తెలుసా అలా నరుక్కుంటున్నారు? దేవునిపై పగబట్టింది ఆ ఘట సర్పం అపవాది. ఒక మహాశక్తి, అది ఎక్కడికొచ్చి స్థావరం ఏర్పాటు చేసుకుందట? అది ఎక్కడికొచ్చి స్థావరం ఏర్పాటు చేసుకుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూడండి. ఏలయనగా మనము పోరాడున్నది. మీరు పోరాడాలంట ఎవరితో? శరీరులతో కాదు. శరీరులతో కాదర్రా అన్నాడు దేవుడు. మీరేటి మీరు పొడుచుకుంటున్నారు? మీరేటి మీరు చంపుకుంటున్నారు? మనుషులు చంపుకుంటున్నారేంటి? మీరు పోరాడేది శరీరాలున్న మనుషులతో కాదయ్యా. మరెవరితో? ప్రధానులు ఉన్నారు శరీరాలు లేకుండా, అధికారులు ఉన్నారు శరీరాలు లేకుండా కనబడకుండా, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులు ఉన్నారు కనబడకుండా శరీరాలతో. ఆకాశ మండలమందు వీళ్ళంతా స్థావరం ఏర్పాటు చేసుకున్న దురాత్మల సమూహాలు, వాళ్ళతో మీరు పోరాడాలి అన్నాడు. ఆకాశ మండలంలో కాపు కాసాయంట, ఉంచి ఉన్నాయంట. ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలమైన మనందరి కొరకు వాడు మాటు వేశాడు. ఎక్కడో తెలుసా? ఆకాశ మండలమందు. భూమి సముద్రమా, మీకు శ్రమ. జాగ్రత్త పెట్టాడు, జాగ్రత్తగా ఉంచాడు, జాగ్రత్తగా ఉండండి అని. కానీ అది మాత్రం ఆకాశ మండలం నుంచి గురి చూస్తుంది మనల్ని కొట్టేయటానికి, మనల్ని మోసగించటానికి. అందుకే ప్రకటన 12:12 ఏం మాట రాయబడిందో చూడండి. భూమి మీకు శ్రమ, సముద్రము మీకు శ్రమ అన్నాడా? తర్వాత ఏమంటున్నాడు చూడండి 12:12. అపవాది అయిన ఘట సర్పము, ఎర్రని సర్పము, దయ్యము, అదృశ్య శక్తి, బలమైన విపత్కర శక్తి ఏం చేస్తుందట? తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై ఆ ఘట సర్పం మీ దగ్గరికి వచ్చింది. దేవుడు తనకు ఎక్కువ కాలం ఇవ్వలేదని తెలిసిపోయింది. కొంచెం కాలంలోనే అది చచ్చిపోబోతుంది. చచ్చిపోబోతున్న ఆ కాలంలోనే దేవుని కొరకు బ్రతుకుతున్న మిమ్మల్ని తనతో తీసుకుపోవాలని అనుకుంది. బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆకాశము నుండి పరలోకము నుండి గెంటి వేయబడిన ఈ దురాత్మ ఘట సర్పము భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారిని మృంగివేయడానికి మీ దగ్గరకు వచ్చింది. అందుకేనండి యుద్ధాలు, అందుకేనండి మరణ హోమాలు, అందుకేనండి మానభంగాలు, అందుకేనండి దోపిడి విధానాలు, అందుకేనండి మోసాలు. దయ్యం వచ్చి చేసిందని మీరు నమ్ముతున్నారా? వీటిని దయ్యం చేసిందండి, మిమ్మల్ని మార్చేసింది.
త్రాగుబోతులుగా మార్చింది, తిరుగుబోతులుగా మార్చింది, వ్యభిచారులుగా మార్చింది, దొంగలుగా మార్చింది, మానభంగాలు చేసేవారిగా మార్చింది, మనుషులను చంపేవాళ్ళుగా మార్చేసింది. దాని పని చేసుకుంటూ పోతుందండి. ప్రపంచమంతా మోసపోయిందండి. ప్రపంచ ప్రజలందరూ దాని మాయలోనే పడున్నారండి. అందుకంటున్నాడు, వాడు బహు క్రోధము గలవాడై నీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూడండి దేవుడికి ఎంత ప్రేమ అండి. మనకు ముందు జాగ్రత్తగా ఎలా చెప్పాడండి, 66 పుస్తకాలలోని మహాజ్ఞానాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీ మీద పగబట్టి మీకు నేను ఇస్తానన్న లోకాన్ని మీకు రాకుండా చెయ్యాలని పరలోకంలో యుద్ధం చేసింది అది. అలా యుద్ధం చేయటానికి పూనుకున్నది పరలోక సైన్యాలు. దానితో యుద్ధం చేయటం వలన అది గెంటి వేయబడింది పరలోకం నుంచి. అలా కింద పడిపోయినది మీకోసం, మిమ్మల్ని మోసగించడానికి ఎదురు చూసింది. ఆదాము పుట్టినప్పుడే ఆదాము లేని సమయాన అవ్వను మోసగించింది. ఆడు దేవుని శాపానికి లోనయ్యారు, ఏదేనులో నుండి గెంటి వేయబడ్డారు, ఆ తర్వాత పిల్లల్ని కన్నారు. మొదలు పుట్టిన కొడుకు ఎవరో తెలుసా? వాడే కయ్యను. వాడు మంచోడు కాడు, హంతకుడు, కూనికోరువాడు, సొంత తమ్ముణ్ణి చంపిన దుర్మార్గుడు. ఆదాము అవ్వల మన ఆది తల్లిదండ్రులు తొలిపంటే హంతకుడై పుట్టాడే. ఆలోచించండారా, ఎంత మోసం చేసిందది ఏదేను వనంకొచ్చి. దేవుని కాపుదలలో ఉన్న పిల్లల్ని వనంలో లేకుండా బయటికి గెంటి వేయించింది. అందుకే ఈరోజు ప్రపంచం అంతా విస్తరించిపోయారు మానవాళ్ళు. విస్తరించిపోయిన మానవాళ్ళలో ఏం పెట్టింది? ఈ దేశం నీది, ఈ దేశం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది, నీ కులం ఇది, వాళ్ళ కులం అది. ఎన్ని భేదాలు పెట్టిందండి మానవాళిలో. ఎంత మోసం అండి. ఇది ప్రజలు కనుగొంటున్నారా అండి? అమెరికా వాడికి తెలుసా? ఇది ఆఫ్రికా వాడికి తెలుసా? ఆలోచించండి. మనకు తెలిసే పోని మన ఇండియా వాళ్ళకే ఇంత కుట్ర పన్ని. మానవాళిని, మనుషులను నాశనానికి నడిపిస్తున్న ఈ భయంకర పరిస్థితిని ఒక్కరైనా వాసన కట్టారండి, పసిగట్టారండి. కుక్కకు తెలిసిపోద్దండి వాసన. వాసన బట్టి దొంగడు పట్టుకుంటుందండి కుక్క. కుక్క పట్టుకుంటుందండి. దానికంటే శ్రేష్ఠులవేం మనం? దానికంటే గొప్పవాళ్ళవేం మనం? మనం తెలుసుకుంటున్నామా మనల్ని పాడు చేయడానికి వచ్చినవాడు మన మధ్యనే ఉన్నాడన్న సంగతి? మన కళ్ళ ముందు ముక్కు పచ్చలారనిగా పుట్టినవాడు, చక్కగా అంతక్కగా ఉన్నవాడు, బుద్ధిగా ఉన్నవాడు ఏంటి త్రాగుబోతు అయిపోయాడు అనుకుంటాం. అలా త్రాగుతూ త్రాగుతూ ఏదో ఒక రోజున రోడ్డు మీద త్రాగుతూ పడిపోతే చూసి దుఃఖపడిపోతావు, ఏంటి ఇలా మారిపోయాడు అని. అందరూ భార్యలు, అయ్యో నా భర్తలను త్రాగుడు మానిపించలేకపోతున్నామండి అంటున్నారు. డాక్టర్లు హాస్పిటల్కు తీసుకెళ్ళినా నువ్వు చచ్చిపోతావు, ఇక తాగితే అన్నా సరే చచ్చిపోయినా పర్వాలేదు కానీ తాగుతానంటాడు. ఎలా మార్చేసిందండి వీళ్ళందరినీ. అందుకే దేవుడు ఒక హెచ్చరిక రాశాడు బైబుల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నా పిల్లలారా నిబ్బరమైన బుద్ధిగా ఉండాలి మీరు, మెలకువగా ఉండండి, నీ విరోధి మిమ్మల్ని పరలోకానికి రానేయకుండా. పరలోకాన్ని ఒకప్పుడు మీరు రాకముందు కాజేయాలనుకున్నవాడు ఆ దుష్టశక్తి, ఆ ఘట సర్పం మిమ్మల్ని పరలోకానికి రానేయకుండా మీ మధ్యకు వచ్చాడు. మిమ్మల్ని వేటాడుతున్నాడు, మిమ్మల్ని వెంటాడుతున్నాడు, మిమ్మల్ని పరుగులు తీస్తున్నాడు. మీరు జాగ్రత్త సుమ్మా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవరిని మృంగుదునా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు. ఒక ఇండియా, ఒక అమెరికా, ఒక జర్మనీయా, ఒక ఇంగ్లండా, ఒక ఫ్రాన్సా, ఒక న్యూజిలాండా, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగాలి, ఎలా మింగేయాలి? వెళ్ళే కులాల పేరట మింగేయాలా, దేవుళ్ళ పేరట మింగేయాలా, మతాల పేరట మింగేయాలా, వర్గాల పేరట మింగేయాలా, పదవుల పేరట మింగేయాలా? ఎలా మింగేయాలి? ఎలాంటి పిచ్చి వీళ్ళలో రేపి వీళ్ళ చంపేయాలి? మిమ్మల్ని వెతకుచు గర్జించు సింహము వలె వెతకుచు తిరుగుచున్నాడు. ఎవరు? ఘట సర్పం. ఇది మనకి కనబడడం లేదు. అలా కనబడితే ఇప్పటికి ఏ కొండ మీదకో పారిపోయేవాళ్ళం. కనబడని అదృశ్య శక్తి ఎంత పగబట్టి తిరుగుతుందట, చదవండి మరల మాట. నీ విరోధి అయినా పోవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. నీ పుట్టుక వెనుక ఎంత చరిత్ర ఉందో నీకు తెలుసా? దేవుడు ఈ దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? తెలుసుద్దాం, ఎందుకు ఇచ్చాడో, ఈ చెయ్యి ఎందుకు ఇచ్చాడో, ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడో, ఈ తలకాయ ఎందుకు ఇచ్చాడో, ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడో ఒకసారి బైబుల్ ఇప్పు చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, మీ అవయవాలని, మీ అవయవాలని, మీ అవయవాలని, నోరు కానివ్వండి, నాలుగు కానివ్వండి, పెదవులు కానివ్వండి, ముక్కు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండరా అంటున్నాడు దేవుడు. ఎంత మంచి చూడండి,
నీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా దేనికి అప్పగించొద్దన్నాడు? పానికి అప్పగించొద్దు. రెండు చేతులు తీసుకుంటాడు, చేతిలో గ్లాస్ ఉంటుంది, ఒక చేతిలో చేస్తా ఉంటుంది. ఒక గొట్టకు వేస్తాడు, ఆనందంగా వేస్తాడా అంటాడు. విషం తాగాడా? విషమే తాగుతున్నాడు. మరి మంచి నాటు సరుకు వాసన చూస్తాడు. ముక్కెందుకు వాడాడు? వాసన చూడటానికి, విషాన్ని వాసన చూడటానికి. కళ్ళు ఎందుకు వాడుతున్నాడు? ఓ పొంగిపోతున్నాడు. దాని రంగు చూసి, దాని పొంగు చూసి గ్లాసులో పొంగుతుంటుంది. నోరు, నోరు తెరిచాడు. ఓ వేస్తాడు. గొంతుకు లోబడి, పేగులు లోబడి విషం దిగుతుంది కడుపులోకి. నేను బ్రతకనివ్వడానికి కాదు, దేవుని కోసం బ్రతకనివ్వటానికి కాదు, నిన్ను చంపేయటానికి. అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండరా. మీరు కూడా యేసును నమ్మి, ఆయన నమ్మిన తరువాత మీరు బాప్తిసం పొంది తిరిగి లేచారు, పరలోకం కోసం బ్రతుకుతున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే, మీ అవయవాల్ని నీతి నీతి సాధనాలుగా అంటున్నాడు. కిందకి వెళ్ళేసరికి మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. చప్పట్లు కొడతారా దేవుని పాటలు విని? వెరీ గుడ్. ప్రార్థన చేస్తారా ఈ నోరున్నందుకు? మంచి పాట పాడతారా ఈ నోరున్నందుకు? ఎంత సంతోషం అండి. దేవుని కొరకు వాడవలసిన ఈ దేహాన్ని దేనికోసం? మీకు నాలుగు పెడతానని తెలిసి దేవుడు నాలుగుకు అవసరమైన ఎన్నో రుచులు ప్రకృతిలో పెట్టాడు ఆయన. అవయవాలు వాసన, ఎన్ని వాసనలు విరికిడి, ఎన్ని శబ్దాలు. శరీరములో ప్రతి అవయవానికి అవసరమైన ప్రతి దానిని నువ్వు లెక్కింపలేనంత విస్తారమైనంత సంపద ప్రకృతిలో మీకోసం తన పిల్లల కోసం పెట్టాడు. మీకు ఇష్టమైనవన్నీ ఆయన ఇచ్చాడు. ఆయనకి ఇష్టమైంది మీరు ప్రాణం చెప్పండి. ఒక కిన్నెడు చన్నెడు ఇచ్చినందుకే ఎదుట మనిషిని చూసి వందనాలు, థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నారే. ప్రతి నిత్యం నువ్వు పీల్చే ఈ ప్రాణవాయువు, ఆ గాలి లేకపోతే మనం బతకలేము. అలాంటి ప్రాణవాయువుతో సహా ఈ శరీరానికి అవసరమైన ప్రతి అవసరం నువ్వు తీరుస్తున్న నీ కన్న తండ్రికి ఇష్టాన్ని నెరవేర్చాలని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? మరి మీకు పరలోకం ఎలా ఇస్తారు చెప్పండి? చచ్చిపోతే పరలోకానికి ఎలా వెళ్తారు? పని చేస్తే కదండి ఎవరైనా డబ్బు ఇస్తారు. కూలీ చేస్తేనే పని, పొలంలో వెళ్ళి పని చేస్తేనే కదా కూలీ డబ్బులు ఇస్తారు. ఏ పని చేయకుండా జీతం ఇవ్వడని ఎవరిని అడుగుతారు? ఏ పని చెయ్యని నీవు భూమి మీద ఏ ఒక్కరిని ఏమీ ఆచించలేవే, అడగలేవే. ఏ పని చేయకుండా నీవు పరలోకానికి ఎలా వెళతావు? మరి ఎలా చేర్చుకుంటాడు ఆయన? చేర్చుకోడే. చచ్చిపోయినంత స్వర్గస్థులైనని మీరు అనుకుంటే అయిపోద్దా? చచ్చిపోయినందరూ స్వర్గానికి పోతున్నారని అయిపోతుందా? ఈవేళ పండగ రోజు చచ్చిపోయాడండి, పరలోకం ఓపెన్ అయిపోయి ఉంటుందని గేట్లు తీసేస్తుంటాయి అనుకుంటున్నారా? పండగ లేదు, పబ్బము లేదు. ఏ రోజు చచ్చిపోయినా దేవుని పని చేయని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. చేయాలండి. ఇన్నిచ్చిన తర్వాత దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు దేవుని పని చేయవా? వాటిని చేయడానికని ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చదువుకున్నాం Rom 2:10. మరి దేవుని పని చేయవలసిన మీరు ఎవరి పనిలో ఉన్నారు చెప్పండి. ఉదయం వేస్తారు, ఓకే, పొలానికి వెళ్ళారు, వచ్చారు, సాయంకాలం అయిపోయింది, వచ్చారు, పండుకుంటుపోయారు, మళ్ళీ తెల్లవారులు వచ్చారు, మళ్ళీ పనికి వెళ్ళిపోయారు. మరి తండ్రి పని ఎప్పుడు చేస్తారు? తండ్రి పని ఎప్పుడు చేస్తారు? 12 సంవత్సరాలు యేసుప్రభుకి పండక్క తీసుకెళ్ళింది తల్లి. జాతర లాంటిది, యెరూషలేములో జాతర జరిగేది, ఆ జాతరకు తీసుకెళ్ళింది. అప్పుడు యేసుప్రభు ఆ జాతరలో ఉన్నాడు. 2 రోజులు ప్రయాణమే వెళ్ళిపోయారు తల్లిదండ్రులు, మరియమ్మ, యోసేపు. యేసుప్రభు కనబడలేదు. ఏది యేసుప్రభు కనబడలేదు అంటే మళ్ళీ వెనక్కి వచ్చారు. వెతుకుతూ వెతుకుతూ దేవాలయంలోకి వెళ్ళేసరికి ఆయన అక్కడ శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను, జ్ఞానవంతులను చెప్పుకునే వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతున్నాడట ఆయన. 12 సంవత్సరాల్లో ఎంత మంచి గుణం వచ్చిందండి. మీరు మీ పిల్లల్ని అలాగే పెంచుతున్నారా? మీ పిల్లల్ని బాగా పెంచుతున్నారా? పెంచకపోతే మీకే తలపోటు. దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. ఇప్పుడు చెప్పాను కదా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, మరి పెంచరా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. లోకాసువార్త 2:49 యేసుప్రభు ఏమంటున్నారు చూడండి, మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు అమ్మా నాన్న? మీరు ఎందుకరా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి భూమి మీదకి తన పని కోసం పంపించాడు కదా, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా?
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి ఇవ్వండి అన్నది చూడండి. అక్కడ మీ చేతులతో మంచి దేవుని పనులు చేయండి, మీ కాళ్ళతో దేవుని పనులు కొరకు నడవండి, మీ నోటితో దేవుని మాటలు చెప్పండి, మీ కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వండి, అనేక ఆత్మలను రక్షించండి. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్య దేవుని సన్నిధికి మనం అంత ఆనందంగా చేరిపోతాం. ఒకవేళ దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకుండా నీ ఇష్టాన్ని భూమి మీద నువ్వు నెరవేరుస్తున్నావు అనుకో, భూమి మీద నీ ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే ఏమవుతుందో చదువుదామా? చదువుదామండి. ఒక మంచి మాట చదువుదాం బైబిల్లో నుంచి. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఒక ఆయన చచ్చిపోయాడు, ఎవరటైనా ధనవంతుడు, చనిపోయి నరకానికి వెళ్ళిపోయి ఆ జ్వాలల్లో ఆ మంటల్లో మండిపోతున్నాడు. మండిపోతూ ఒక వేని కొన్నను ముంచి నీళ్లు అడుగుతున్నాడు ఒక చుక్క. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అందుకు 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, ఏంటి ఆయన విలగైపోయో, నన్ను దేవుడు ఎవడు కూడా తెలుసా, ముసలితనంలో కొడుకునిచ్చాడా, నాకు పెంచుకున్నానా, నేను పెద్దవాడిని చేశానా, అప్పుడు అడిగాడయ్యా నా కొడుకుని, నీలాగా నేను నా ఇష్ట ప్రకారంగా నేను మాట్లాడలేదు, వెళ్ళాను నా కొడుకుని తీసుకుని మొరియా దేశానికి వెళ్ళాను, అక్కడ చంపేయాలనుకున్నాను నా కొడుకుని దేవుని కోసం. అప్పుడు ఆకాశం నుంచి పరలోకం నుంచి ఒక మాట వచ్చింది, ఆగో అబ్రహామా అన్నాడు, నా కొడుకుని నాకు ఇచ్చేసాడు, మరలా నువ్వేమో భూమి మీద పుట్టి డబ్బు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పని చేసుకున్నావు, ఉదయం లేచిన కాడికి రాత్రి పడుకున్నంత వరకు నీ పనే, నెలంతా నీ పనే, సంవత్సరం అంతా నీ పనే, బ్రతుకంతా నీ పనే, ఇక్కడికి వచ్చి నీళ్ళు అడుగుతున్నావు నువ్వే. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు కదా, కనుక అగ్ని జ్వాలల్లో నువ్వు బాధపడ. మనం చూస్తున్నవే మన జీవిత కాలంలో సూర్యుడిని 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడు. మన తాతలు అదే చూశారు, మన తాతల తాతలు అదే చూశారు. భూమి పుట్టక ముందు మనం లేంగా, అప్పుడు కలిగాయి ఇవన్నీ, అప్పుడు భూమి మీద పుట్టాం. ఆదాము నుంచి ప్రతి ఒక్కడు ఆ సూర్యుడిని చూస్తున్నారు, ఆనాటి నుండి మండుతూనే ఉంది. ఎప్పుడైనా తగ్గిందా, వేడి తగ్గిందా, వెలుగు తగ్గిందా చెప్పండి. సృష్టిలో మన కళ్ళ ముందు కనిపించే సూర్యుడే మండుతుంటే ఆత్మ, ఆత్మ అంటే ఏంటి, పురుగు అన్నారు దాన్ని, పురుగు పురుగు నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ సూర్యుడు ఆరటం లేదు 1500 కోట్ల సంవత్సరాలుగా, నరకం ఎలా ఉంటుంది చెప్పండి, అగ్ని ఆరదు, ఆత్మని నీ పురుగు చావదు. ఈ కట్టెల మీద కాలుస్తున్న ఈ దృశ్యాన్ని మనం చూడలేకపోతే ఈ కట్టెని ఈ దేహాన్ని మనం పోయిన తర్వాత ఆత్మ అది ఆ నిత్యాగ్ని దండనలో 60 ఏళ్ళు చేసిన పాపాలకు 1000 కోట్ల సంవత్సరాలు కాలాలు నువ్వు. అందుకే దాన్ని ఏమన్నాడు, ఆరని అగ్ని, నిత్యాగ్ని, నరకమున వారి పురుగు ఎలా పురుగుల్లాగా విలవెల్లాడుతున్నారు చూసారు అందాక, వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అందుకే దేవుడు నిన్ను కోరుకోతున్నాడు ఈ రాత్రి, నా కోసం నువ్వు పనిచేయవా. అక్కడ క్యాసెట్స్ ఉన్నాయి, అక్కడ పుస్తకాలు ఉన్నాయి, అక్కడ విసిడీలు ఉన్నాయి, ఎవరు నేర్పించిన అవసరం లేదు. ఇందులో నేను మాట్లాడిన ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి, అవి చక్కగా పెట్టుకొని చూడండి, బాగా నేర్చుకోండి, బాగా మీ బైబిల్ చదువుకోండి. పక్కనున్న పల్లికి వెళ్ళండి, ఆ పక్కనున్న పట్టణానికి వెళ్ళండి, ఆ పక్కనున్న రాష్ట్రానికి వెళ్ళండి. దేవుని మాటలు చెప్పరా, దేవుని మనసు చెప్పరా, వాడి కోసం పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పరా, ఆ దుష్టుడు గురించి, ఆ సర్పం గురించి మీరు చెప్పరా. సమాజాన్ని పాడు చేస్తుందండి, సమాజాన్ని నాశనానికి నడిపిస్తుందండి అది. దేవుడికి ఒక మాట ఇవ్వాలి, మీరు దేవుని కోసం బ్రతకండి.